సో మీరు ఎవరిని లవ్ చేయలేదా? చేశాను. కానీ ఫెయిల్యూర్ నేను సార్? చేసి లేదంటే రిలేషన్షిప్ లో లేదు ఉన్నారా? లేదు రిలేషన్షిప్ లో లేను, అయిపోయింది ఇంకా. సింగిల్ అదే గానే బాగుంది లైఫ్, సింగిల్ గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని అర్థం అయిపోయింది. అండ్ సింగిల్ సింగిల్ గా ఉంటే అన్ని చూడొచ్చు, అన్ని హ్యాపీగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనకి నచ్చినట్టు ఉండొచ్చు. ఫస్ట్ అంటే ఎవరు ఆపరు మనల్ని, మనం ఎవరితోనో ఉంటే మనల్ని ఎవరు ఆపరు, కానీ మనం ఒక జెన్యూన్ రిలేషన్షిప్ లో ఉంటాం కాబట్టి మనమే ఏమి చేయలేము. ఫస్ట్ ఈవెన్ టు డూ సంథింగ్ వీ కెనాట్ డూ సంథింగ్. నేను రిలేషన్షిప్ కూడా హ్యాపీ ఉండింది, మా ఇద్దరికి ఎప్పుడు ఏం టెన్షన్స్ బాధలేం లేకుండే. కానీ చిన్న ఒక ఒక మిస్టేక్, అంటే ఒక వాళ్ళ ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బ్రేక్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ విల్ విష్ వెరీ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఫర్ హిమ్, హీస్ అ వెరీ నైస్ పర్సన్. అవునా? సో మీరు విడిపోయిన తర్వాత కూడా అంత మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా, ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే చాలా సిచ్యువేషన్స్ మారిపోయినాయి, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, ఇంకా సిచ్యువేషన్స్ మారిపోయినాయి. హీ హ్యాడ్ టు టేక్ హిస్ బిజినెస్. ఇంకా నన్ను పల్లెటూరుకి రమ్మంటే నేను పల్లెటూరుకి వెళ్ళలేక, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పెరిగాను, నాకు అలవట్లేదు పల్లెటూరు అని వదులుకొని వెళ్ళొచ్చు, వెళ్ళేదాన్ని. కానీ ఒక 2 ఇయర్స్ మా ఇద్దరికి బాగా గ్యాప్ వచ్చేసింది, మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ అంతా పోయింది. దాని తర్వాత నాకు ఇష్టమైన మోడలింగ్, నాకు ఇష్టమైన సినిమాలన్నీ వదిలేసుకోమన్నాడు. అవన్నీ వదులుకునే కన్నా అంటే మనకి నచ్చింది మనం వదులుకోకూడదు కదా ఇప్పుడు. అందుకే నేను నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది హ్యాపీ కదా, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. మహర్షి సినిమా ఆఫర్ ఈ విధంగా వచ్చింది మీకు? మహర్షి సినిమా కన్నా ముందు చాలా ఆఫర్స్ వచ్చాయి, చిన్న చిన్న అంటే హీరో ఫ్రెండ్ గా హీరోయిన్ ఫ్రెండ్ గా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఫ్రెండ్ గా చేయడం ఎప్పుడు ఇష్టం లేదు. మహర్షి సినిమా కూడా ఆఫర్ వస్తే వెళ్ళాను, కానీ ఫ్రెండ్ గా ఇష్టం లేదని వంశీ సార్ ఇలా కూర్చున్నారు, సార్ ముందు నేను కూర్చొని సార్ నాకు ఫ్రెండ్ గా ఇష్టం లేదు అంటే దట్ వాజ్ నాట్ అ ఫ్రెండ్ రోల్, సార్ మై సార్ ఫ్లర్ట్ చేసే రోల్ అనమాట. అయితే ఓన్లీ వన్, ఒక అమ్మాయితోనే ఫ్లర్ట్ చేస్తారు ఆయన, ఆ అమ్మాయి నేను, హీరోయిన్ పూజ కాకుండా. అయితే బాగుంది. దాని తర్వాత సార్ అన్నారు, అమ్మా నువ్వు నువ్వని కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే బేబీ స్టెప్స్ తీసుకొని దే హ్యావ్ టు రీచ్ ద గోల్స్. నేను ముందే ఇది అయిపోతానంటే అలా అవ్వలేరు, అలా అవ్వలేరు కూడా, చిన్న కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు నేనైనా ఎంటెక్ చేయలేను కదా, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ టెన్త్ ఇంటర్ అలా అయిన తర్వాత. అది నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది, అవును కదా అనుకున్నాను. అది పక్కన పెడితే డెహ్రాడూన్ లో షూటింగ్ అనమాట, 25 డేస్. నాకు ట్రావెలింగ్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం. అయితే నాకు బయట తీసుకెళ్ళి దేవ్ గివెన్ మీ 3 స్టార్ కొన్ని రోజులు, 5 స్టార్ కొన్ని రోజులు, హోటల్లో స్టే, ఫుడ్ ఫ్రీ, హోటల్ ఫ్రీ, డెహ్రాడూన్ చిల్లు వెదర్, వర్షం ఎప్పుడు, కోల్డ్ వెదర్స్. నా స్పీకర్ ఎప్పుడు నాతోనే ఉంటది, నా స్పీకర్ ఎప్పుడు నాతోనే ఉంటది. నాకు మ్యూజిక్ అంటే పిచ్చి ఇష్టం, అక్కడ వెళ్ళి నా చేతిలో పట్టుకొని మ్యూజిక్ వినుకుంటూ చిల్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడు. And also it was a nice pay. First movie, manchi pay, manchi place, manchi hero, the best of the heroes, the top heroes, the pakkana ante. That's an amazing one. Dan tarvata opposite em vachayani? Dan tarvata nenu oka 6 projects chesanu as a main lead ga. ఒక 3 సినిమాస్, 3 వెబ్ సిరీస్, అది కాకుండా యాడ్స్, ర్యాంప్ వాక్స్, ఫోటోషూట్స్ విత్ చాలా మంది డిజైనర్స్ చేశాను. ర్యాంప్ వాక్స్ మోడలింగ్, నేను మోడలింగ్ మోడల్ అన్నాను కదా, నాకు మోడలింగ్ చేసిందే నేను యాక్టింగ్ కోసం. మోడలింగ్ చేస్తే అదొక బేస్గా ఉంటుంది కదా. ఇప్పుడు యాక్టర్స్ అంటే ఎలా యాక్టర్స్ అయిపోతారు, మీరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి, నేను చెప్పలేను. సో నేను మోడలింగ్ చేసింది దేనికి అంటే నాకు ఒక బేస్మెంట్ ఉండాలి. నేను మోడలింగ్ చేస్తే ఎవరన్నా అడిగితే యా నేను మోడల్ని ఇప్పుడు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని అనడాని కోసమే నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మోడలింగ్ ర్యాంప్ వాక్స్ ఏమీ లేదు, అంటే ర్యాంప్ వాక్స్ అవి ఇవి అవి మళ్ళీ అది వేరే ఫీల్డ్, మన సినిమా వేరే ఫీల్డ్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.